నమస్తే. హెల్త్ టిప్స్తో పాటు ఆరోగ్య సమస్యలు, వాటికి పరిష్కారాలు అందించే ఆరోగ్య మంత్రాకి స్వాగతం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టూత్పేస్ట్, హా అండి, టూత్పేస్ట్ని యూస్ చేసి ఏ విధంగా ఫేస్ మీద ఉన్నటువంటి బ్లాక్ స్పాట్స్, పింపుల్స్, అలాగే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని ఎలా తీసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. టూత్పేస్ట్, నేను కోల్గేట్ టూత్పేస్ట్ వాడుతున్నాను. మీరు ఏదైనా కానీ వైట్ కలర్లో ఉన్న టూత్పేస్ట్ని యూస్ చేయండి. అండ్ నెక్స్ట్ అలోవెరా జెల్. అండ్ దెన్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టర్మరిక్ పౌడర్, పసుపు. సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి మనం ఫస్ట్గా డార్క్ స్పాట్స్, నల్ల మచ్చలను ఎలా తీసేసేయాలో చూద్దాం. నేను యూస్ చేసిన ఇంగ్రీడియంట్ టూత్పేస్ట్, అలోవెరా జెల్ అండ్ దెన్ పసుపు. ఇప్పుడు ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని మనం మంచిగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా టూత్పేస్ట్, అందులో కొద్దిగా పసుపు, అండ్ దెన్ వెరీ స్మాల్ అమౌంట్ అలోవెరా జెల్. నేను వెరీ స్మాల్ అమౌంట్లో తీసుకున్నాను, ఇది జస్ట్ ఫేస్ మీద అప్లై చేయనికి. సో ఇలా ఫామ్ అయిన ఈ పేస్ట్ని మనం ఫింగర్ టిప్స్ మీద లేకపోతే ఇయర్బర్డ్స్ యూస్ చేసైనా ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్, ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉంటాయో వాటి మీద ఇలా అప్లై చేయాలి. అండ్ ఇలా అప్లై చేసిన తర్వాత 5 మినిట్స్ వరకు ఇలానే ఉంచి తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. అండ్ ఈ ప్రొసీజర్ని మీరు నైట్ టైంలో ట్రై చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం పింపుల్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చూద్దాం యూజింగ్ టూత్పేస్ట్. సో దీంట్లో కూడా కొంచెమే టూత్పేస్ట్ వాడదాం ఇప్పుడు మనం. అండ్ ఇందులో ఓన్లీ 1 ఇంగ్రీడియంట్ యూస్ చేస్తున్నాం, అలోవెరా జెల్, అంటే కలబంద గుజ్జు. మీరు న్యాచురల్గా దొరికే కలబంద గుజ్జును కూడా యూస్ చేయొచ్చు, వెరీ స్మాల్ అమౌంట్. ఇప్పుడు 2 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుందాం. సో ఈ పేస్ట్ని మీరు పింపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద అప్లై చేయండి. పేస్ట్లో, టూత్పేస్ట్లో మనకు పెప్పర్మింట్ ఆయిల్ అనేది, అలాగే ట్రైక్లోజన్ అనే ఈ 2 కెమికల్స్ ఉంటాయి. సో ఇవి మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్ని రిమూవ్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఈ ఇంగ్రీడియంట్ని, అలోవెరా జెల్ అండ్ టూత్పేస్ట్, ఈ 2 ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి మీరు పింపుల్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చూద్దాము. బ్లాక్ హెడ్స్, నోస్ మీద, ముక్కు మీద నల్లటి స్పాట్స్ లాంటివి, చిన్న చిన్న హెయిర్ గ్రోత్ లాగా అవుతుంది, దాన్ని బ్లాక్ హెడ్స్ అంటారు. సో ఇలాంటి వాటిని ఎలా రిమూవ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికి ఫస్ట్ మనం టూత్పేస్ట్ వాడదాం, ఎనీ టూత్పేస్ట్. వన్స్ అగైన్ కొంచెం అమౌంట్ తీసుకుందాం. ఇప్పుడు ఈ టూత్పేస్ట్లో మనం సాల్ట్, ఉప్పును వాడదాం, 1/4 టీ స్పూన్ సాల్ట్. సో ఇప్పుడు ఈ 2 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న ఇంగ్రీడియంట్ని మనము మన నోస్ మీద, అలాగే చిన్ కింద ఎక్కడైతే బ్లాక్ హెడ్స్ ఉంటాయో అక్కడ మసాజ్ చేసిన విధంగా అప్లై చేసుకోవాలి, సర్క్యులేటరీ మోషన్లో. అంటే ఇలా తీసుకొని నోస్ మీద బ్లాక్ హెడ్స్ ఎక్కడ, వైట్ హెడ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇలా మసాజ్ చేస్తూ అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఫేస్ వాష్ అన్న చేసుకోవాలి, లేకపోతే టవల్తో దీన్ని క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఫేస్ మీద ఉన్నటువంటి అన్వాంటెడ్ హెయిర్ని ఎలా తీసేసేవాలో చూద్దాం, దట్ టు యూజింగ్ కోల్గేట్ టూత్పేస్ట్ ఆర్ ఎనీ ఆఫ్ ద టూత్పేస్ట్. దీనికి కూడా మనం కొంచెం మోతాదులో టూత్పేస్ట్ని యూజ్ చేద్దాం. దాంతోపాటు ఫ్యూ డ్రాప్స్ లెమన్ జ్యూస్, నిమ్మకాయ రసంని కొంచెం యూజ్ చేద్దాం, అలాగే కొద్దిగా షుగర్. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం ఫేస్ మీద ఎక్కడైతే హెయిర్ గ్రోత్ అవుతుందో అక్కడ మసాజ్ చేయాలి. ఫేస్ మీద దీన్ని ఇలా సర్క్యులేటరీ మోషన్లో మసాజ్ చేస్తున్నట్లు అప్లై చేయాలి. ఇలా మీరు రెగ్యులర్గా చేస్తే వితిన్ ఫ్యూ డేస్ మీ ఫేస్ మీద ఉన్న హెయిర్ మొత్తం పోతుంది, మోస్ట్ ఏజ్, అలాగే నియర్ చిన్ దగ్గర ఏవైతే హెయిర్ ఉంటుందో ఆ హెయిర్ ఈ విధంగా మనం తీసేసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు ట్రై ఇట్ ఎట్ హోమ్. తప్పకుండా మీరు ఇంట్లో ఈ చిట్కాలను ట్రై చేయండి. యూజింగ్ టూత్ పేస్ట్ నేను డార్క్ స్పాట్స్ని ఎలా రిమూవ్ చేయాలి, పింపుల్స్ని ఎలా రిమూవ్ చేయాలి, అలాగే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వీటిని ఎలా రిమూవ్ చేయాలి, అలాగే హెయిర్, అన్వాంటెడ్ హెయిర్ ఫేస్ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్, వీటికి హోమ్ రెమెడీస్ చూపించాను యూజింగ్ టూత్ పేస్ట్. సో ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ యాజ్ వెల్ అస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ రెమెడీస్ అండ్ కమెంట్ బిలో అబౌట్ ద రిజల్ట్స్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ టు వాచ్ మై వీడియో. బై బై. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.